ఇప్పుడు మన ప్రాంత నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మన ఒక్కటే నిమిషం రవీంద్ర నాయక్ గారు మాట్లాడి తర్వాత యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, సభ్యురాలి గారు, పెద్దలు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జంగా రాఘవ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి మా మిత్రులు, రేవంత్ రెడ్డి గారు, మీరంతా ఇప్పుడు నేను భాషలోనే మాట్లాడుతున్నా. ముందుగా నేను మీరంతా రేవంత్ రెడ్డి గారి గురించి వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే కేసీఆర్ను కొట్టడానికి సరి అయిన మొగోడిని తీసుకొచ్చినది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అదిగా నేను ఏం మాట్లాడినా మీకు రాదు, అది పట్టదు అని ఒక్క నిమిషం లంబాడి భాషలో మాట్లాడతా. ఎందుకంటే కేసీఆర్ అటువంటి లఫంగా, కేసీఆర్ అటువంటి దగులుబాజీ, ధోకేబాజీ నాకు తెలుసు అతని గురించి. నాలాంటి వాళ్ళ యొక్క రాజకీయ జీవితాలతో ఆటలాడుకున్నటువంటి యొక్క ద్రోహి అతని నాలిక కాదు, అది తాటి మట్ట అని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలుగా ఈ యొక్క సబ్బండ జాతులను, అదేవిధంగా గిరిజనులను, ముఖ్యంగా లంబాడీలను అణగదొక్కే ప్రయత్నం చేసినటువంటి ఒక పిశాచి అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఇతను నోరు తెరిస్తే అంతా అబద్ధమే, అంతా అబద్ధమే. భాషల్ని మాట్లాడుతా ఒక్క నిమిషం, నేను పర్మిషన్ తీసుకున్నా కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనం అంతా అభినందించాలా. వారు పిసిసి అధ్యక్షులైన తర్వాత వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా మన జనాల్లో వెళుతున్నాయి. వారు బ్రహ్మాండంగా ముందుకు నడుస్తున్నారు. వారికి అడ్వాన్స్గా మీ నాయకత్వంలోనే రేవంత్ రెడ్డి గారి వెంబడి మీరు ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పేసి విషయాన్ని నేను సహృదయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా అదృష్టం, నేను వారి గ్రామస్తున్నే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గ్రామస్తుని. నాకు ఇవాళ ఫస్ట్ టైం వారు పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను రేవంత్ అన్నతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు ఇంకా 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడతారు, ఒక్క 2 నిమిషాల్లో నేను పూర్తి చేస్తాను. అయితే ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఎందుకు ఇచ్చిందండి? సబ్బండ జాతులకు అన్యాయం జరుగుతుందని, పేదోళ్ళకు అక్కడ చాలా పేదల పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఆ విధంగా నష్టపోయినారని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 10-12 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, నిజంగా అన్యాయం జరిగిందని తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. అయితే తెలంగాణ ఇస్తే ఈ యొక్క అబద్ధాల కోరేమంటాడు, కాంగ్రెస్ ఏం చేసిందంటాడు. అరే నువ్వేం చేసినవా 4 సంవత్సరాల్లో? ఖాళీ ఒకటి ప్రగతి భవన్ కట్టించుకున్నావు, తర్వాత అదేవిధంగా ఫామ్ హౌస్లు వేయబడుకుంటున్నావు, మరి నువ్వేం చేసినావు? ఇంతవరకు గిరిజనులలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి మరి తేడాలు తీసుకొచ్చి వాళ్ళను ఉసిగొలిపినాడు. సో అటువంటి కేసీఆర్ను పంపించే యొక్క నాయకత్వం మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వారు ఎంబడి నిజమైన సిపాయి రేవంత్ రెడ్డిని వారు తీసుకురావడం, అది నిజంగా నేను వారిని అభినందిస్తున్నా. అదేవిధంగా షబీర్ భాయ్కి మనవి చేస్తున్నా. షబీర్ భాయ్, లంబాడోళ్ళను గ్వారమాటి అంటారు ఇది మీరందరూ, ఎందుకంటే లంబాడోళ్ళు 79 కాన్స్టిట్యూన్సీల్లో ఈరోజు తయారుగున్నారు కేసీఆర్ని పంపించడానికి. ఎందుకు అంటే గ్వారమాటి అంటారు లంబాడీలను. గ్వారమాటి షబీర్ భాయ్, ఆర్ ముస్లిం మైనారిటీ దోనో మిలే తో కాంగ్రెస్ కి మెజారిటీ, ఏ హమ్ ఆజ్ బతానే వాలే, ఏ బతా కే దిఖాయేంగే, క్యూంకే ఈ రో గౌర్ భాయ్ మా తెలుగు మా బోలో ఎఫ్ది ఎక్కజ్ మినట్ అపన భాష మా బోలుచు తమన్ సేన్ మాలం ఛా ఇందిరా గాంధీ. 2 నిమిషాల్లో ముగిస్తా. మన నాయకుడు వస్తారు, ఇప్పుడు మీ ముందే మాట్లాడతారు. తో ఆజ్ 1978 మా 76 మా ఇందిరాగాంధీ అప్పుడే షెడ్యూల్ ట్రైబ్ కీ థీ. ఆజ్ కై లోగ్ ఆ తమా రవీంద్ర నాయక్ ఇంద్ర బాజు మా బేటో కనుకతో ఇందిరా గాంధీ పుణ్యం. ఆ లంబాడి వాడు ఎస్పీ ఎస్ఐ కై పోస్టేమా హర్ జాగమా ఆ తెలంగాణ అతి జాగ్రత్తగా ఆత్మకే రోజు ఈ వాక్ ఆది మార సదో మేలేదు ఒక గారు మాటి తమ సమజను 79 కాన్స్టిట్యూన్సీ మా బ హర్ జాగ్జాతని ఇందిరా గాంధీ అప్పుడు రికగ్నైజ్ కీది సోనియా గాంధీ సబ్బండ జాతులను లంబాడీలను బాగుపడిన తెలంగాణ అది ఏ రాస ఆజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అప్పుడు సీఎం గా తేకడం కసన్కతో గణో ఆచో ఆద్మీ ఆద్మన్ మాలం ఛా ఓరో పర్సనల్ కాయి చేయి ఊ దేశన అవన్ ప్రాంతమైన కాయితో కర్ణు కదకు ఓను తాత ఉత్తమ్ కుమార్ రెడ్డిజిన ఓరు మా అభినందన కరుచు ధన్యవాద్ కరుచు కే ఈ లబడియా కేసీఆర్ ఆజ ఈ లబడియా ఆద్మిన గవర్నమెంట్ కాయకర రచా పాలాభిషేకం కరుచు కదా కసన్ రా పాలాభిషేకం ఇదో చోర్ ఛా ఈ తెలంగాణ పూర ఖాగో ఆజ్ గవర్నమెంట్ నే ఖాగో
ఆదా గుండియానే గుండియానే గవర్నమెంట్ బర్తడా దినో ఆజ్ గవర్నమెంట్ షెడ్యూల్ డ్రైవ్ అయితే కారణం కనుకే అబ కేసీఆర్ ప్రయత్నం కర్రచ్చు ఈ తమ సమయం పడి ఈ తమ సన్మాలం సార్ ఆ 4 వర్షతి మరి 675,000 కోట్ల బడ్జెట్లో మరొక 10% ప్రకారం 60,000 కోట్లు ఆవడం ఆజ తాను 6 కోట్లు బిద్ది నొని ఈ కేసీఆర్ ఈ కేసీఆర్ ఆజ్ కాయకు ఓటే వస్తా ఆజ్ తాండే ఊకాయకర్ర తాండే సోనియా గాంధీ దీని అప్పుడు తెలంగాణ తెలంగాణ తాండే అబాడ్ అప్పుడు సే ఆజ్ కాంగ్రెస్ లారలేతాడి కాంగ్రెస్ అజీ అప్పుడు నాకు లేజావాళ్ళ సార్ వీళ్ళ బాటే నాకు మేల్దేవాళ్ళ అబ్బాయి అప్పుడు తమ గవర్నమెంట్ కోయి భూల్ చూ కరే చేయి తమ భూల్ చుక్కిదే రాఘవరెడ్డిని భూల్గేతో అచ్చేయి తమని సేను బాణం సార్ రాఘవరెడ్డిని మా అంగస్ కేతున్నాం మా కన్నా హలో కరుతో మా కాబోయే ఎమ్మెల్యే కానీ కూర్చోవాలి మా ఈ మారవచ్చు తో అబ్బాయి గల్తీ కిదే కేసీఆర్ చక్కెర మాగ్గే ఆగ ఆవదన మాత్రం కాంగ్రెస్ వాళ్ళ తమని కాయ కామ్ కరకొని జరగాలి తమను మా హాత్ జోడచ్చు పూరే సబ్బన్న జాతినే మారు గోర జాతనే ఆజ్ కాంగ్రెస్ అండి అప్పన్ ఈ తెలంగాణ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వమా ఆమెను చూకో ఈ రాష్ట్రమైన సోనియా గాంధీ హాతమా మేల్నో ఆరు ఇందిరాగాంధీనే ఆమెను చూకో ధన్యవాద్ కేణోకే మా తమ కేరొచ్చు అవే అస్మాని వాతే వ్యక్తి కానీ అప్పుడు చూకో ఓరు గరేవాడు ఆగొచ్చు ఒక బిడ్డ ఆగొచ్చు అవే అప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాయ కమ్తో కానీ ఉత్తమత రేవంత్ అన్నడు ముందు పంపించు ముఖ్యమంత్రి మీరే ఈ కాంగ్రెస్ కాపాడాలి ఈ రోజు సౌత్ లో కాంగ్రెస్ రావాల్సిన అవసరం ఉంది నార్త్ లో కెప్టెన్ అమరేందర్ సింగ్ సౌత్ లో కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదంటారా సో ఉత్తమ్ భాయ్ ఆర్ రేవంత్ భాయ్ తుమ్ దోనో ఆగే చలో హమ్ ఆప్కే సాత్ హై మేం మీ అంబడున్నాం దయచేసి ఈ మోసకార్యాలు మనం అంత జాగ్రత్త ఉండాలా ఈ దేశము ఈ ప్రాంతం అంత పాడైపోద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.